नमस्ते वेलकम टू न्यूज़ ट्रैक नेनु साई बंगाळाखातंलो एर्पडिन अल्पपीडन प्रभावंतो वर्षालु मुंचेत्तुतुन्नायि तेलुगु राष्ट्रालो कुंडपोत वर्षालु पडुतुन्नायि वरुणुड धाटिकि रोड्लन्नी जलमयमय्यायि कालनीलु चेरुवुलनु तलपिस्तुन्नायि पलु कालनी प्रजलु तीव्र इब्बंदुलु पड्डारु भारीगा आस्ति नष्टं पलु चोट्ल प्राण नष्टं संभविंचिंदि ఉపరితల ద్రోణి రైతన్నలకు ఊపిరినిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తోంది నీరు తడిలేక ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోశాయి మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు తెలుగు రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కడపలో భారీ వర్షం కురిసింది జమ్మలమడుగులోని ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తిగా జలమయమైంది పెన్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది భారీ వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాలలో ఇళ్లలోకి నీరు చేరుకుంది పలు చెరువులకు గండిపడడంతో నీరు పంట పొలాల్లోకి చేరింది గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది మాదలవాగు ఉద్రుతికి సత్తినపల్లి నరసరావుపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది కృష్ణా జిల్లా గన్నవరంలో కురిసిన భారీ వర్షానికి దుకాణాల్లోకి నీరు చేరింది నందిగామలో అగ్నిమాపక కేంద్రం నీట మునిగింది ఉభయ గోదావరి జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఒంగోలులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి తిరుమలలో భారీ వర్షం కురిసింది వేకువ జాము నుంచి కుండపోతగా కురిసిన వర్షంతో శ్రీవారి భక్తులు అవస్థలు పడ్డారు భారీ వర్షంతో రహదారులు ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి ఇక హైదరాబాద్ లో వరుణుడు భీభత్సం సృష్టించాడు ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు పలు ప్రాంతాల్లో భారీగా ఇళ్లలోకి నీరు చేరింది భారీ వర్షం రామంతపూర్ ప్రగతి నగర్లోని ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది ఓ ఇంటి గోడ కూలడంతో నలుగురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి మృతుల్లో దంపతులు ఇద్దరు చిన్నారులు ఉన్నారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు అటు భోలక్పూర్లోనూ విషాదం చోటు చేసుకుంది భారీ వర్షానికి పాత ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందారు తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురవడంతో పాత ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న మహిళ చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టికి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఒక్కసారిగా 4 అడుగులకు పైగా పెరిగింది దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు మూసి పరివాహక ప్రాంతాల్లోని కాలనీల ప్రజలను అప్రమత్తం చేశారు నగరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి హైత్ నగర్ ఎల్బీ నగర్ కోటి బేగంపేట్ పంజాగుట్ట బోయిన్పల్లి బొల్లారం కుషాయిగూడ ఈసీఐఎల్ మల్కాజ్గిరి కీసరలలో భారీ వర్షం కురిసింది ఇక వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నల్గొండ జిల్లాలో చెరువులు కలకలలాడుతున్నాయి ఊరవాగు పొంగడంతో మఠంపల్లి రఘునాథపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరింది దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కృష్ణా నదికి వరద పోటెత్తింది ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుండడంతో నీటిని కిందకు విడుదల చేశారు బ్యారేజీ 7 గేట్లను ఎత్తివేశారు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు
చినుకు పడితే వణుకు పుడుతున్న పరిస్థితి ముఖ్యంగా హైదరాబాద్ ని విశ్వ నగరంగా అభివృద్ధి చేసుకుంటామని చేస్తామని చెబుతున్న పాలకులు ఈ రోజు కురిసిన వర్షానికి జనం పడుతున్న అవస్థలకి ఎటువంటి సమాధానం చెప్తారనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా కనబడుతోంది ముఖ్యంగా ఒక్క వర్షం దాటికి విశ్వనగరం వణికిపోయిన పరిస్థితి కనబడుతోంది హైదరాబాద్ లోని ప్రజలందరూ బెంబేలెత్తిపోయిన పరిస్థితి కనబడుతోంది ఈ రోజు ఉదయం కురిసిన వర్షానికి ఈ రోజు ఏడుగురు మరణించిన పరిస్థితి అటు ట్రాఫిక్ లో చిక్కుకొని గంటల తరబడి వేచి చూసిన దుస్థితి ఈ రోజు మనం హైదరాబాద్ లో చూసాం హైదరాబాద్ ని హై జలాబాద్ గా మార్చిన ఈ వరుణుడి ప్రకోపాన్ని నుంచి మనం బయటపడలేమా ముఖ్యంగా ఈ చినుకు పడితే చాలు వరదలు వచ్చినట్టుగా చెరువుల్ని తలపించే రోడ్ల నుంచి మనం విముక్తి పొందలేమా దీనికి ఏం చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరిది బాధ్యత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ అంశాల గురించి ఈ రోజు మనం చర్చించబోతున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు పర్యావరణవేత్త డాక్టర్ సజ్జల జీవానంద రెడ్డి గారు అదే విధంగా బీజేపీ సీనియర్ నాయకులు బద్దం బాలరెడ్డి గారు అండ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ రావు గారు అదే విధంగా హ్యూమన్ రైట్స్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్ రాజ్ కుమార్ సింగ్ గారు నమస్కారం రాజ్ కుమార్ సింగ్ గారు భాస్కర్ రావు గారు బాలరెడ్డి గారు అండ్ జీవానంద రెడ్డి గారు చర్చకు స్వాగతం ఒకసారి పర్యావరణవేత్తగా జీవానంద రెడ్డి గారు చినుకు పడితే వణుకు పుట్టే పరిస్థితి ఎందుకు దాపరించింది ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పుడు మేము ప్లానింగ్ ముఖ్యం దీనికి ఉదాహరణ చెప్తాము మనం ఒక ప్రాజెక్టు కట్టుకుంటే ఆ ప్రాజెక్టుకు 1000 సంవత్సరాలలో ఎట్లా ఎక్స్ట్రీమ్ ఎలా వస్తుంది దానికి అనుగుణంగా ఎట్లా డ్యామ్ కట్టుకోవాలా ఎన్ని విలేజెస్ సబ్మర్జ్ అవుతాయి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవి తెచ్చుకుంటాం మనం పట్టణాలలో ఇలాంటివి ఏమి లేవు ఉన్నవి కూడా ఏదైతే ఒరిజినల్గా నేచురల్ ఫ్లోస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నాం అంటే ఆక్యుపై చేసుకోవటం కాంక్రీట్ జంగిల్ లాగా మార్చేసుకుంటున్నాం అంటే వచ్చే నీరు పోయేది విధానం లేకుండా పోయింది సో మనకు 10 సెంటీమీటర్లు వచ్చినా 100 సెంటీమీటర్లు వచ్చినా దారి కావాలి ఆ దారి లేనప్పుడు మన ఇళ్ళలోకి వస్తాయి అదే జరుగుతుంది రోడ్ల మీదకి అంటే మన డ్రైనేజ్ వ్యవస్థ అంతా కంప్లీట్గా నాశనం చేశారు ఓకే ఇప్పుడు రెయిన్ వాటర్ డ్రైన్స్ ఉండేవి అవి 100 నుంచి 200 ఫీట్ వరకు కూడా ఉండేవి అలాగనే చెరువులు ఒక హైదరాబాద్ డిస్టిక్లోనే 932 చెరువులు ఉండేవి ఆ 932 చెరువులలో ఇప్పుడున్నవి 400 కూడా లేవు ఆ 400 కూడా సగం కూడా లేవు వాడ విస్తీర్ణంలో డ్రైన్లు అన్నింటిని కలిపితే ఒక 10-15% ఉంది విస్తీర్ణం డ్రైన్లు మొత్తం అంటే మిగతా 85% పైనే కాంక్రీట్ ఇలాగా మార్చేసుకున్నారు మేము సింపుల్గా మనకు 2000లో వచ్చింది వరద వచ్చినప్పుడు అశోక్ నగర్లో ఫస్ట్ ఫ్లోర్ దాటి సెకండ్ ఫ్లోర్ లేకపోయినాయి సెకండ్ ఫ్లోర్ కూడా ఎందుకు పోయినాయి అక్కడ ఉన్న హుసేన్ సాగర్ 5000 ఎకరాల నుంచి అప్పుడు 1300 ఎకరాలకు తగ్గిపోయింది 5000 ఎకరాల నుంచి 1300కు తగ్గింది ప్లస్ ఈ డ్రైన్ ఏదైతే మెయిన్ డ్రైన్ ఉందో హుసేన్ సాగర్ నుంచి మూసలేకపోయే డ్రైను దాని విస్తీర్ణంలో 10-15% ఉండిపోయింది చుట్టూ రెండు పక్కల ఆక్యుపై చేసుకున్నారు గుండా రాజకీయ నాయకులు ఎవరి పేరునో హట్స్ గుడిసె లేపించారు ఓకే ఇది వచ్చి వరదలు వచ్చినప్పుడు ముందు వాళ్లే కొట్టుకుపోయిండ్రు తర్వాత ఎవరైతే కష్టపడి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ ఇళ్ళలోకి వచ్చేసింది తర్వాత ఏం చేశారు మనం ఏమైనా చేయాలా దీనికి అన్నారు గోడలు కట్టేశారు ఓకే ఓకే ఒకసారి పొలిటీషియన్స్ అభిప్రాయంలోకి వెళ్లే ముందు ఒకసారి హ్యూమన్ రైట్స్ తరఫున పోరాడుతున్న సంస్థ ప్రతినిధిగా మీ అబ్జర్వేషన్స్ ప్రకారం ఈ రోజు చినుకు పడితే వణుకు పుట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు చాలా క్లియర్ గా ఉందండి ఎంత నెగ్లిజెన్స్ అంటే ఇంతకుముందు కిర్లోస్కర్ రిపోర్ట్ వచ్చినప్పుడే 1400 ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి రిపోర్ట్ తెలుసు మనకు తెలుసు ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయని కూడా నేను నేషనల్ ట్రిబ్యునల్లో ఒక 12 కేసులు వేశాను ఈ రోజు వరకు కూడా 6 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ అసలు కౌంటర్వి దాఖలు చేయలేదు ఈ చెరువులు కుంటల గురించి మాట్లాడుతున్నాను నేను కాల్వల గురించి చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే తెల్లాపూర్లో మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారిది వెంకటరామరెడ్డి గారిది నేను బై నేమ్ చెప్తున్నా ఆన్ రికార్డ్ అని వెంచర్ ఉంది రాజపుష్ప వెంచర్ అని అక్కడ మేకలు ఇది చేసుకునే వ్యక్తి చెప్తాడు గంగనవాణి ఉడక ఉంది అక్కడ సార్ ఇది గంగనవాణి ఉడక ఇది చాలా పెద్ద కాలువ మేళ్ల చెరువుకి వెళ్తుంది అంటే హెచ్ఎండి వాళ్ళు కౌంటర్ వేశారు సార్ అసలు అక్కడ కాలువలే లేవని చెప్పేసి ఇంతకన్నా దారుణమైంది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ మేము ఫాలో అయ్యేది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ సర్వే ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్
దాన్ని సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ని ఎక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఇస్తున్నారు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్. యేసుబాబు గారనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాట్ ట్యాంక్స్ డివిజన్ లో ఆయన రెండు పత్రాలు బయట పెట్టాను. నాకే ఒక రిపోర్ట్ ఇచ్చాడు అసలు అక్కడ కాలువ ఉంది చెరువు ఉంది అని చెప్పి ఇస్తూ పక్కన బిల్డర్ కి ఇంకో రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ టైంలో ఈనాడులో రెండు హెడ్ న్యూస్ కాలువ లేదని చెరువు లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడు. ఇంతకన్నా దారుణమైన అధికారులు ఎక్కడో ఏసీ ఆఫీసులో కూర్చొని తెలియని వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ మినిమం నాలెడ్జ్ లేని వ్యక్తిని కూర్చోబెట్టి హైదరాబాద్ ని ఒక మహానగరంగా ఉన్నదాన్ని దారుణంగా స్లమ్ ఏరియా కిందకి మార్చేశారండి. ఈ రోజు కొన్ని రోజులు పోతే బాంబే స్లమ్ సిటీ కాదు, హైదరాబాద్ విల్ బికమ్ ఏ స్లమ్ సిటీ. విశ్వనగరం కాదు స్లమ్ సిటీ అవుతుంది అంటున్నారు. ఓకే సరే, ఒకసారి బాలరెడ్డి గారు, మీరు ఒక మూడు దశాబ్దాల నుంచి మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు, హైదరాబాద్ కి సంబంధించిన కీలకమైన రాజకీయ నాయకుడిగా మీరు ఉన్నారు. ఈ మూడు దశాబ్దాల నుంచి హైదరాబాద్ ముఖ చిత్రం మారుతూ వస్తోంది. చాలా వరకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా పెరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరిగింది, ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ పెరిగాయి, రోడ్లు పెరిగాయి. కానీ ఎందుకని ఇప్పుడు అవన్నీ పెరగడమే ఇప్పుడు సమస్య? ఇప్పుడు ఏంటి కాలువలు చెరువుల్ని వాటిని కాపాడుకోలేకపోవడమే ఇప్పుడున్న సమస్యకు ముఖ్యమైన కారణమా? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ సిటీకి ఒక 5 లక్షల మంది జనాభాకు ఉన్నటువంటి ఒక ప్లానింగ్ ఉండే ఒకప్పుడు హైదరాబాద్ సిటీలో. ఆ ప్లానింగ్ ప్రకారంగా డ్రైనేజ్ సిస్టము, స్టామ్ వాటర్ డ్రైను అనేది సక్రమంగా అంటే దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన దగ్గర నంబర్ 1 డ్రైనేజ్ సిస్టము, నంబర్ 1 స్ట్రామ్ వాటర్ డ్రైన్ సిస్టమ్ ఉండే. 1921లో ప్రారంభమైతే 1931లో విశ్వేశ్వరయ్య గారు ఈ డ్రైనేజ్ ప్రాజెక్టుని తీసుకొచ్చాడు. డ్రైనేజ్ మురికి కాలువ, మురుగు నీళ్లు పోవడానికి అది నిజంగా చెప్పాలంటే దేశంలో అత్యుత్తమంగా డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పుడు ఎట్లుంటుండంటే ఇంజనీర్స్ మంచిగా సర్వే చేసి లేకపోతే లెవెల్స్ మెయింటైన్ చేసి తప్పకుండా నీళ్లు పోయేటువంటి పద్ధతి టెస్టింగ్ చేసి ఆ కాలువలు డ్రైనేజు నిర్మాణం చేసేది. కాలువలు కూడా నిర్మాణం ఎట్లా జరుగుతుందంటే ఒక మరి క్వాలిటీ కాలువలు నిర్మాణం జరిగేది. 2 ఫీట్లు కానీ, 4 ఫీట్లు కానీ, 8 ఫీట్లు కానీ, 10 ఫీట్లు కానీ, 12 ఫీట్లు కానీ, లేకపోతే 20 ఫీట్ల ఎడల్పు ఉన్నటువంటి నాళాలు, ఇవన్నీ కూడా మంచిగా సక్రమంగా కట్టేది, నీళ్లు పోయేది. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు, రెడ్డి గారు చెప్పినట్టు 900 చెరువులు ఏవైతున్నాయో అవి ఇవాళ 400 చెరువులు కూడా లేవంటున్నాయి. ఉన్నటువంటి 400 చెరువులు కూడా అన్ని ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఓకే, అంటే అవుట్లెట్ లేదు. అసలు అవుట్లెట్ పోయేటివన్నీ కూడా కబ్జా చేసుకున్నారు. నీళ్లు పోనేయకుండా అడ్డు వాళ్ళు గోడలు కట్టుకున్నారు. వచ్చే నీళ్ల గురించి దారులు లేక మరి అవి ఎక్కడ పోలరాలే, రోడ్ మీదకి వచ్చేస్తాయి. కాబట్టి ఇవాళ ఇవన్నీ జరుగుతున్నప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు, ఎంసీహెచ్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఎందుకండి? ఉదాహరణ చెప్పదలుచుకున్నా మీకు, ఇక్కడ నేను ఉదాహరణ చెప్పదలుచుకున్నా, మాసాబ్ ట్యాంక్ ఉంది. మాసాబ్ ట్యాంక్ ఇవాళ ఒక్క బొట్టు నీళ్ళు ఉన్నాయా చెప్పండి? లేకపోతే కట్టతలాపు ఉంది, కట్టతలాపులో ఇవాళ 10,000 ఇళ్ళు పైన వచ్చినాయి, ఇవాళ ఒక్క నీళ్ళు ఉన్నాయా? ఇక్కడ గోల్కొండ దగ్గర పక్కకు ఉన్నటువంటి మరి ఒక చెరువు ఉన్నది, అది ఆ చెరువు ఇవాళ మొత్తం కబ్జా అయిపోయింది. అంటే ఇల్లు వచ్చేసినాయి, సాతం చెరువు ఉన్నది, అది మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే నేను అనేది ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇవాళ పబ్లిక్ మరి ఇంక్రోచ్ అయ్యి కడుతుంటుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళని తొలగించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే లేనప్పుడు కూడా రిప్రజెంటేషన్ చేసేది, ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం. కట్టతలాపంతా కబ్జా అవుతుంది కార్పొరేషన్ చెప్తే ఓడిపట్టించుకోలే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత శాతం చెరువు టోలీ చౌక్ పక్కకుంది, నేను అక్కడ కంప్లైంట్, 100 ఎకరాల విస్తీర్ణం ఉంది, ఇవాళ 10 ఎకరాలలో కూడా లేదు ఆ శాతం చెరువు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకపోయినా కూడా ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. ఓకే, ఇప్పుడు పట్టించుకున్న నాదులు లేకుండా ఈ మధ్య కాలంలో ఏమైందంటే హైదరాబాద్ సిటీ చాలా మరి సుందరవంతంగా తీర్చిదిద్దాలి, లేకపోతే మనకున్నటువంటి హైదరాబాద్ను మరి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలనే పద్ధతిలో ప్రతి గవర్నమెంట్ వస్తుంది, ప్రతి స్లోగన్ ఇస్తుంది, ప్రతి ప్రకారంగా మనం భాగ్యనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు మూసీ ఉందండి, మూసీని కూడా ప్రక్షాళన చేయడానికి గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం 2000లో వచ్చినప్పుడు మరి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఆ మూసీ ప్రక్షాళనలు ఏం జరిగింది? మామూలు ఒక డ్రైన్ కట్టేసారు, వదిలేసారు. అయితే ఇలా మూసీ మొత్తం కూడా ఇంక్రోచ్ అవుతుంది ప్రతి దగ్గర. లంగారోజ్ నుంచి మొదలుకుంటే
మూసీ ఎక్కడ దాకా అయితే నల్గొండ జిల్లా దాకా పోతుందో అక్కడ మొత్తం ఎంక్రోచ్ అవుతుంది మరి అక్కడ మట్టి పోస్తున్నారు ఇండ్లు కడుతున్నారు ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇండస్ట్రీ వస్తుంది కార్లు పెడుతున్నారు ఏమి వీటన్నిటిని కూడా కార్పొరేషన్ లే సారి కార్పొరేషన్ చూసి ఊరుకుంటుంది ఎవ్వరు పట్టించుకుంటే అంటే ల్యాండ్ ఆర్డర్ లేదు వీళ్ళకు ఇప్పుడు ఓల్డ్ సిటీకి వచ్చే వరకు బరాకున్ మాఫ్ అయిపోయింది ఎవ్వడు కూడా పట్టించుకునే నాదులు లేడు ఇంజనీర్స్ ఇప్పుడు ఇంజనీర్స్ లో కూడా క్వాలిటీ వర్కులు చేస్తామంటే ఆ లెవెల్ మెయింటైన్ చేసేది దుర్బిని పట్టేటప్పుడు ఇంజనీర్స్ తక్కువైపోయారు ఒకసారి అధికార పార్టీ నుంచి భాస్కర్ రావు గారు సరే ఈ రోజు మనం వర్షం పడ్డ వెంటనే మనం సరే ఒక్కసారిగా సమీక్ష నిర్వహించారు అధికారులందరూ సమీక్ష కదండి మీరు వినండి నేను చెప్పేది ఇప్పుడు కార్పొరేషన్ లో మన కేటీఆర్ గారే చెప్తున్నారు మేము 800 కోట్ల రూపాయలు పెట్టినాము ఈ రోడ్లు ఒక్కటి కూడా సరిగ్గా లేదు అసలు గుత్కలతో ఉన్నది మాది తార్ రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి మరి సిమెంట్ రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి ఇది ఏంది సమస్య అని అంటున్నారు కానీ నేను అనేది ఏంటంటే ఇంజనీర్స్ విభాగం అనేది ఒక సిస్టమ్ గా పనిచేయాలండి ఇప్పుడు రెండు అయిపోయినాయి ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే ఆర్ఎండ్బి పీడబ్ల్యూడీలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే పీడబ్ల్యూడీపై ఇప్పుడు సివరేజ్ బోర్డు ఏర్పడ్డది సరే వాళ్ళ పని వాళ్ళు చేయని వాటర్ అండ్ సివరేజ్ బోర్డ్ కానీ కార్పొరేషన్ స్టామ్ వాటర్ డ్రైన్ చేయాలి కదా కార్పొరేషన్కు సివరేజ్ బోర్డుకు మరి వాళ్ళకు పొంతన లేకుండా సమన్వయం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే అసలు డ్రైన్ల డ్రైనేజ్ కలుపుతున్నారు డ్రైనేజ్లో పోయి డ్రైన్లు కలుపుతున్నారు ఎట్లా సాధ్యమవుతుందండి ఈ సిస్టమ్ని మాన్పాలి డ్రైనేజ్ సిస్టమ్ సెపరేట్ ఉండాలి స్టార్టర్ డ్రైన్ సిస్టమ్ సెపరేట్ ఉండాలి ఇవన్నీ కూడా కాలువలలో మూసిలా కలిపేటువంటి ప్రయత్నం కావాలి అంతవరకు పోతుందా అంటే పోతలేదు అందుకుంచే రోడ్ మీద నిలబడుతున్నాయి ఇదంతా ఎక్కడ కలపాలని ఇప్పటికి కూడా ఇప్పుడు పల్లం ఎరగకుండా నీళ్లు ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి అందుగురించి నిజం దేవుడి కెరకనా లేకపోతే ప్రభుత్వానికి కెరకనా ఈ 2 సంవత్సరాల్లో సరే పోని మనం ఇంతకు ముందు జరిగిన విషయాలలోకి వెళ్దాము అంతకంటే ముందు ఫస్ట్ విశ్వనగరంగా చేద్దాం అనుకుంటున్న అధికార పార్టీ ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు చెబుతున్న మాటలు ఒకసారి చూస్తే నిజంగా ఈరోజు పడిన వర్షానికి అన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు అసలు ఇంత దారుణమైన వ్యవస్థ ఎందుకు ఇలా ఉంది 2.5 సంవత్సరాల తర్వాత ఒకసారి మీరు ఏమైనా చెప్తారేమో అని ఒక్క విషయం ఇందులో నేను ఒకటే ఇవాళ కమిషనర్ గారు కూడా ఎప్పుడు లేనటువంటి పరిస్థితికి ఇవాళ బయటికి ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ ఎవరు బయటికి రావద్దని అంటున్నారు అంటే అంత అధ్వానమైన పరిస్థితి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా హైదరాబాద్కు ఒక ఏదైనా ఒక కాలనీ తయారు చేసేటప్పుడు దాంట్లో ఎన్ని ఇళ్ళు వస్తాయి ఎంతమంది వస్తారు ఆ మందికి సంబంధించినటువంటి ప్లానింగ్లో రోడ్డు ఎంత వెడల్పు ఉండాలి పైప్ లైన్ ఎంత ఉండాలి డ్రైనేజ్ పైప్ ఎంత ఉండాలి డ్రైన్ వాటర్కి ఎంత ఉండాలి అనేటటువంటి ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ప్రకారంగా హైదరాబాద్ను ఆ రోజు ఇంతమంది వరకే సరిపోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో తయారు చేసిన హైదరాబాద్ తర్వాత రాను జనాలు పెరిగింది పెరిగినప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే దీన్ని ఉన్నదాన్ని ఇంకా వెడల్పు చేసి ఎక్కువ ఉన్న నాళ్ళను పెద్దగా చేసి నీళ్ళు పోయేటట్టు చేయకుండా ఆ ఉన్న నాళ్ళని కబ్జా చేసుకుంటూ దగ్గరికి కొత్తుకొచ్చాం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఉన్న ఇప్పుడు పర్యావరణవేత్త చెప్పారు పెద్దలు చెప్పారు ఎన్ని చెరువులు ఉన్నాయో దాంట్లో సగం చెరువులు కబ్జా అయినాయి వర్షం పడితే ఆ నీళ్లు ఆ చెరువులల్లో నిలబడేటటువంటి నీళ్ళు ఎక్కడ పోతాయి ఇప్పుడు రోడ్ల మీదకే వస్తాయి అంటే ఈ తప్పిదం అంతా ఏంది అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పు మా ప్రభుత్వం రాగానే మేము మొదలు పెట్టినాం ఏమని ఈ హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలే మొత్తం ప్రపంచంలోనే చూపించాలనేటటువంటి మా ముఖ్యమంత్రి గారి ఒక ఆశయం ఏదైతున్నదో ఆ ఆశయ ప్రకారంగా ఇవాళ చిన్న ఉదాహరణ తీసుకోండి అయ్యప్ప సొసైటీలో ఇల్లీగల్ గుడగొట్టనికి పోతే ఆంధ్రుల మీదకి వచ్చిందని అవర్తి ఏదైనా కబ్జాలో ఉండాలని దీనికి పోతే ప్రతిపక్షాలు ఏమంటారని అనబడతారు అరే ఒకటి చేసుకుంటూ వస్తాం మేము వచ్చి నినాక మొన్ననే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మేము వచ్చి ఒక 20 ఏళ్ళు కాలే 40 ఏళ్ళు కాలే కొంచెం టైంలో మేము దీన్ని సరే 2.5 సంవత్సరాలు ఏమైనా మార్పు జరిగిందా అటువంటి ప్రయత్నాలు జరిగాయి ఒకసారి మీరు చూసారు కదా నాగార్జున ఫిలిం యాక్టర్ది ఎన్ కన్వెన్షన్ అని మీరు ఏం చేశారు చెప్పండి సార్ ఆ కుంట 29 ఎకరాల 4 గుంటలు దాన్ని 20 ఎకరాలకి కుదించేశారు ఒక షెడ్ తీసి పక్కన పెట్టారు ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలు అయింది ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు మనకి ఎన్ కన్వెన్షన్ గురించి చెప్పడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి దీనికన్నా దారుణం ఇంకోటి లేదు ఈ రోజుకి కూడా సార్ ఉన్న నియోజకవర్గంలోనే చెప్తాను సార్ ప్రగతి నగర్ చెరువు
భాగం పిలిచారు అక్కడ ఆడుకున్నాం సార్ రోడ్ వేసేశారు మధ్యలో అవతల నుంచి నిజాంపేట్ కబ్జా ఇవతల నుంచి ఏమో జిహెచ్ఎంసి సర్కిల్ 14 కబ్జా ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మురికి నీళ్ళన్నీ దాంట్లో నల్ల కనబడతాయి సార్ ఎక్సలెంట్ చెరువు ఉన్న చెరువును మొత్తం ధ్వంసం నాశనం చేశారు ఓకే అసలు చిత్తశుద్ధి లేదు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేవలం పేరుకు మాత్రమే కాంట్రాక్టులు తప్ప నేను చెప్తాను 10 ఉదాహరణలు నేను చెప్తాను అది కరెక్ట్ కాదు అయితే సార్ చెప్పింది చెప్తాను సార్ చెప్పినట్టుగా అంబర్ చెరువు గాని ఇంకా మా కాన్స్టిట్యూన్సీ లో ఉన్న చెరువుల గురించి చెప్పింది కదా అవి ఇప్పుడు కాలే ఎప్పుడో కబ్జా అయ్యి ప్రస్తుతం ఒకసారి దాన్ని క్లియర్ చేయండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ వైస్ చైర్మన్ మరి శశిధర్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు శశిధర్ రెడ్డి గారు నమస్కారం సార్ శశిధర్ రెడ్డి గారు కిర్లోస్కర్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని మీరు గతంలో కూడా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది 2005 లో అనుకుంటాను అప్పటి నుంచి కూడా మీరు చెప్తున్నారు చాలా వరకు కిర్లోస్కర్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల్ని గత ప్రభుత్వాలు పక్కన పెట్టాయి ఈ ప్రభుత్వం కూడా పక్కనే ఉంచింది ఈ రోజు కమిటీ గురించి మనం మాట్లాడాలా లేకపోతే చినుకు పడితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలా డిజాస్టర్ మేనేజ్మెంట్ తరపు నుంచి ప్రస్తుతం ఈ పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు సరే మన స్టామ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో సార్ అనాటిగా చాలా నిర్లక్ష్య వైఖరి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దానిపైన సరైనటువంటి శ్రద్ధ వహించకపోవడం మనం చూస్తూ వచ్చాం దేశం మొత్తం మీద కూడా పట్టణ ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశంలో మేము ఎన్డీఏలో గైడ్ లైన్స్ ఉన్నాయి వాటిని పాటించడం ఈరోజు ఏ ప్రభుత్వం కూడా దాన్ని పాటించడం లేదు అనేటువంటి విషయంలో చాలా బాధాకరమైనటువంటి అయితే ఒక విషయం మనం చెప్పుకోవాలి ఈరోజు ఇంచుమించుగా 2 గంటల సమయంలో 95 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎంత మంచి వ్యవస్థ ఉన్నటువంటి నగరమైనా కూడా ఇలాంటి వర్షపాతం నమోదైనప్పుడు దాన్ని ఎత్తులు రావడం అనివార్యం అయితే ముందస్తుగా మనం చేయాల్సినటువంటి చర్యలు వర్షం ఎప్పుడు ఎంత నమోదవుతుంది అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది డాప్లర్ వెదర్ రీడర్ ఉంది ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి అవకాశం కూడా ఉన్నప్పటికీ కంట్రోల్ రూమ్ వ్యవస్థ సరిగా లేదు మనకు ముందస్తుగా 3 నుంచి 6 గంటల ముందు ఎంత వర్షపాతం నమోదవుతుంది అనేటువంటి తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడం లేదని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే అయితే శశిధర్ రెడ్డి గారు ఇంకొక అంశం కూడా ఇప్పుడు ప్రస్తుతం కనబడుతోంది ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతం ముఖ్యంగా మూసీ నది కుచించుకుపోయేలాగా కబ్జాలు జరగడం కావచ్చు చెరువుల్ని కాపాడుకోలేకపోవడం కావచ్చు ఇటువంటి అనేక అంశాలు నాలాల పునరుద్ధరణ జరగకపోవడం కావచ్చు ఇవి కూడా ముఖ్యమైన కారణాలుగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఈరోజు మనం మన పట్టణాల్లో ఉండేటువంటి కామ్రేడర్ వ్యవస్థను మనం ప్రణాళికలు తయారు చేయడం కానీ దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి దాన్ని వాటర్ షెడ్ ప్రాతిపదిక మీద ప్రణాళికలు తయారు చేయాలనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం చాలా ఈజీగా చేయగలిగినటువంటి విషయం ఏమిటంటే సరే వర్షం ఎక్కువ వచ్చినప్పుడు వరదలు వచ్చేటువంటిది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం కానీ మనకు ఉండేటువంటి నాలాలు ఈ రోజు మీరు తిరిగి పలు చోట్ల మీరు చూడండి ఎక్కడికక్కడ ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కానీ నాలాలు కానీ రీసిల్టింగ్ సరిగా చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంటుంది ఇది దీన్ని ఖచ్చితమైనటువంటి మనం ఎలాంటి అదనంగా ఎక్స్పెండిచర్ చేయగలిగినటువంటి విషయం దీనిపైన కూడా అశ్రద్ధ జరుగుతుంది దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను రైట్ ఒక్క నిమిషం సార్ శశిధర్ రెడ్డి గారు చెన్నైలో వచ్చిన వరదల నుంచి హైదరాబాద్ కూడా అప్రమత్తం అవ్వాలి అని చాలా సందర్భాల్లో మనం కథనాలు కావచ్చు చర్చలు కావచ్చు చేశాం కానీ ప్రస్తుతం మీరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తరపు నుంచి ప్రభుత్వానికి ఇప్పుడున్న హైదరాబాద్ కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఎటువంటి సూచనలు ఇస్తారు నేను ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో లేనప్పటికీ కూడా మేము గతంలో చేసినటువంటి పని నాకు ఉండేటువంటి మేము తయారు చేసినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఇటీవల చెన్నై వరదలకు సంబంధించి పార్లమెంటు సంఘం ఒకటి కేంద్ర హోమ్ సెక్రటరీ ఇచ్చినటువంటి నివేదికను తిరస్కరించడం జరిగింది పూచా తప్పకుండా ఎన్డీఎంఏ గైడ్ లైన్స్ మీరు పాటించాలని చెప్పి ఈరోజు అధికారంలో ఉండే అధికారులను అడగండి మీరు అధికారంలో ఉండే నాయకుడిని పక్కన పెట్టండి అధికారులను అడగండి ఎంతమంది ఈ గైడ్ లైన్స్ ను పాటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా ప్రతి డిపార్ట్మెంట్ లో
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో ఒక అడిషనల్ కమిషనర్ స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ గా ఉండేటువంటి దాన్ని ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికి దాన్ని దించేయడం జరిగింది. ఇది సరైనటువంటిది కాదు. ఎక్కడ ఎంత వర్షపాతం నమోదు రైట్ ఫోన్ లైన్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అజిత్ రెడ్డి గారు మీ అభిప్రాయాలు తెలియజేసినట్టు గారు. మీరు అనేక అంశాలు చెప్తూ ఉన్నారు, ముఖ్యంగా నాలాలు చెరువులు వీటిని పునరుద్ధరించుకోవడం, మూసి నది ఇలాంటి అంశాలు అన్నీ ఉన్నాయి. పేపర్ వర్క్ బాగానే ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ అంటే మళ్ళీ బిల్డింగులు లేకపోతే రోడ్లు వీటికి మాత్రమే డెవలప్మెంట్ అనేది పరిమితమైన పరిస్థితి. అంటే ఎందుకు ఇలా ఉంది? డెవలప్మెంట్ అంటే అసలు డెవలప్మెంట్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? డెవలప్మెంటే ఫస్ట్ ప్రయారిటీ ఎన్విరాన్మెంట్కి ఇవ్వాలి. ఎన్విరాన్మెంట్ను సస్టైనబుల్గా ఉంచుకుంటూ మనం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. అంటే ఇక్కడ ఉన్న పర్యావరణం, ఈ వాటర్ పర్యావరణమే, ఎయిర్ పర్యావరణమే, ఇవన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తాయి. అంటే మన ట్రీస్, గ్రీన్ బెల్ట్ అయితేనేమి, వాటర్ బాడీస్, ఇవన్నీ కూడా దాంట్లోకి, వాటిని నాశనం చేసుకుంటూ పోయేది అభివృద్ధి కాదు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే కొంతమంది వాళ్ళ అభివృద్ధి కోసం చేసుకునే పనులు, రియల్గా ప్రజల కొరకు కాదు అది. ఇప్పుడు మనం రియల్గా అభివృద్ధి చేయాలనుకుంటే క్యాపిటల్ హైదరాబాద్ను మనం ఔటర్ రింగ్ రోడ్ కట్టుకున్నాం, దానికి చుట్టుపక్కల డెవలప్ చేసుకుంటా పోవాలి. ఉన్న దాంట్లో ఆల్రెడీ కంజెస్ట్ అయిన దాంట్లో ఇంకా దాని మీదనే పడి వాటన్నిటిని నాశనం చేసుకుంటే, నేచురల్ రిసోర్సెస్ అన్నిటిని పోతే అది అభివృద్ధి కాదు. అదే గత ప్రభుత్వాలు వీటికి పాల్పడ్డాయి. మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలు ఉన్నాయా మీ అబ్జర్వేషన్ ప్రకారం? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఏం చేస్తుంది? కొత్త బిల్డింగ్లు ఎక్కడైనా కట్టుకోవాలని అక్కడ ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు, బిల్డింగ్లను కొట్టేస్తున్నారు, కొత్తవి పెడుతున్నారే. కానీ ఈ బేసిక్ ఏదైతే మనం అంటున్నామో విశ్వనగరం చేయడానికి, వాటిని మనం ప్రొటెక్ట్ చేయటం లేదు. వాటిని క్లియర్ చేసుకుంటే ముందు కింది నుంచి పోవాలి, కానీ పైనుంచి కాదు. ఇవి చేసుకుంటూ పోయినప్పుడైతే ఎన్విరాన్మెంట్ పరంగా మిగతా వీకన్ చేసుకోవచ్చు. ఇవి మనం కొత్తగా వచ్చిన స్టేట్ కాబట్టి ఇవి కొత్తగా ఇవి అభివృద్ధి చేసుకోవాలి. ఒక్క రోజులో ఇంత వర్షపాతం నమోదైనప్పుడు దానికి కొంత ఇబ్బంది ఉంటది. ఆయన ఏమంటాడు, రాడాలు అందరికి తెలుసు, వర్షపాతం కాదు ముఖ్యం ఇక్కడ, పోయేదానికి దారి లేదు. అది 10 సెంటీమీటర్, అది ఇందాక చెప్పాను చూడండి, మనం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఎట్లా చేయాలనో అలాగా ఇక్కడ ఉండాలి. అది మనకు ఈ నీటి పోవడానికే దారి లేదు. చెన్నైలో అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏం చేసినా ఆ నీళ్లు మళ్ళీ అలాంటి వర్షం వచ్చినా అదే ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఎందుకంటే ఆ రివర్ను వైడెన్ చేయాలి. చేయగలరా? అదే జమ్మూ కాశ్మీర్, కాశ్మీర్లో కూడా అదే ప్రాబ్లం, అది చేయగలరా? ఉత్తరాఖండ్లో అదే ప్రాబ్లం. ఇప్పుడు మీరేం చెప్తారు భాస్కర్ రావు గారు? ఇప్పుడు రెండు మీరు అన్నది ఇంతకు ముందు మాటనే, మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేస్తాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇలా చేశాయి, ఇప్పుడు మేము చేస్తున్నాము, మేము కొంత చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన విషయాల గురించి మీరు కూడా చెప్పారు ఒకటే మాట. హైదరాబాద్ టైంలో ముందే రాసిన, ఇవి చేయాలి, మీరు ప్లాన్ చేస్తే ఈ విధంగా చేయండి అని కూడా రాసిన. మీ ఆన్సర్? ఇప్పుడు మేము ఇప్పుడు తను పర్యావరణ వెత్త, తనకు ఫస్ట్ నుంచి అన్నీ తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరిగింది, ఏ టైంలో ఏమైంది, ఎందుకు ఇలాంటి ఇటువంటి ప్రభావం జరుగుతున్నది, ఎందుకు ఇటువంటి టైం వచ్చిందని తెలుసు వాళ్ళకి. అయితే సేమ్ టైం గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒకటేసారి తీసేయలేము మనం. 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి జరిగిన తప్పులను 2 ఏళ్ళలో జరిపితే ఇంకా జరగదు, టైం పడుతుంది చేయడానికి, టైం పడుతుంది, స్లో చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు నినాక మొన్న ఇప్పుడు ఈ మధ్యన కూడా మేము వచ్చినాక హరితహారం ఎన్ని చెట్లు పెట్టించినాం? ఆ చెట్లను పెంచాల్సిన పబ్లిక్ లో అవేర్నెస్ కూడా రావాలి. పబ్లిక్ లో ఇప్పుడు పక్కోడు కబ్జా చేస్తున్నాడంటే ఆడ ఉన్న పబ్లిక్, అరే ఇది కబ్జా చేస్తే ఈడంగా నీళ్లు పోతాయిరా బాబు, ఈ నీళ్లు పోతేనే మనకు మంచిగా ఉంటుంది అని వాడు కబ్జా చేయనివద్దు, వాడు కబ్జా చేయనివద్దు. అంటే ఒకటే కాదు, అంటే ఏమిటది అంటే అవేర్నెస్ కూడా రావాలి, అవేర్నెస్ కూడా రావాలి. దాని మీద కేసు వేస్తే కేసు పెండింగ్ కూడా చెప్తున్నారు. నేను ఆటోమేటిక్ నాయకుడు అంట, ఆయన పార్టీ టిఆర్ఎస్ నాయకుడు పేర్లు గాలి అని కుమార్ చెప్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ హెచ్ఎండిఏ నిన్న నాకు కౌంటర్ వేసింది. హెచ్ఎండిఏ వాళ్ళు
చిరంజీవి గారు సంతకం ఇచ్చారు, నేను ఈ కానుకుంటాలో మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు సార్, నేను ఇప్పుడు చూపెడతాను అక్కడ రెండు అంతస్తులు మూడు అంతస్తులు మీద సెల్లర్ ఇప్పుడు వర్క్ చేస్తున్న జేసీపీ వర్క్ చెప్పాను నేను. అక్రమ అక్రమ నిర్మాణాల గురించి అక్రమ నిర్మాణాలు వ్యవస్థకు జరిగినాయని, కానీ ఇప్పుడు కబ్జా చేస్తున్న వాళ్ళు టీఆర్ఎస్ నేతలు ఉన్నారని వారు డైరెక్టర్ చెప్తున్నారు. అండర్ కంప్లైంట్ లో ఆయనే ఉన్నాడు సరే, ఏ పార్టీ వచ్చినా కబ్జాదారులు ఆ పార్టీలో చేరుతూనే ఉంటారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి, ఎవరు ఆపరు. హెచ్ఎండిఏ ఉన్నటువంటిది అధికారం, ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి క్లియరెన్స్ పర్మిషన్స్ ఏ రకంగా వేయాలో వాళ్ళు ఆలోచించాలి. ఇక్కడ చెరువులు కాలువను కాపాడాలి కదా, చెరువులనే పర్మిషన్ ఇస్తే ఎట్లయితుంది? ఇప్పుడు ఇంటి దొంగను ఎవడన్నా పడతాడా చెప్పండి? ఈశ్వర్ కూడా పట్టలేడు. అంటే ఇప్పుడు ఏరమైపోయిందంటే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి తరోగా వాళ్ళు స్టడీ చేయాలి. కాలువలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, లేకపోతే మనకు ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి. ఈ చెరువులో మనం ఇయ్యొద్దు అనేది పట్టుకోవాలి కదా. ఇప్పుడు దుర్గం చెరువు ఉంది, దుర్గం చెరువులు ఎన్ని ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ రాలేదు, వేల సంఖ్యలో వచ్చినాయా లేదా? అచ్చా ఏం ఇప్పుడు కట్టలేదని వీళ్ళు అంటున్నారు, అయ్యప్ప సొసైటీ కూలగొట్టాలంటే తూతుమల్ గా కూలగొట్టడానికి నాగార్జునది కూలగొట్టడానికి ప్రయత్నం చేశాను. కానీ మీరేమైనా చర్య తీసుకున్నారా? ఎవరి మీద చర్య తీసుకుంటే లేరు. ఎప్పటిదాకైతే ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోదు అప్పటిదాకా ఇవి జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే, బాలరెడ్డి గారు, రోడ్లు భవనాలు అనేదే అభివృద్ధికి మూలం అనే మాట అన్ని ప్రభుత్వాలు విశ్వసిస్తున్న మాట వాస్తవం. అన్ని ప్రభుత్వాలు విశ్వసించాలి, కానీ ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలనేది ఉండాలి కదా. ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ పర్మిషన్ లేదే? ఇప్పుడు చెరువులను కాపాడుతాను అంటున్నారు, చెరువులనే మీరు పర్మిషన్ ఇస్తే మేము ఏం చేస్తాం చెప్పండి? లేఅవుట్లు ఇల్లీగల్ లేఅవుట్ అంటారు మీరు, ఉట్టేనే ఇల్లీగల్ లేఅవుట్లు 600 ఉన్నాయి, మేము అన్నిటిని కూడా నిర్మూలిస్తామంటే అవుతుందా? కాదు. నేను అనేది ఏంటంటే, మీరు ఇచ్చే పద్ధతులు కూడా ఈ చెరువులో ఏదైతే ఉన్నదో ఆ చెరువుకు ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నా భవనాలు, గ్రేటర్ కమ్యూనిటీ నిర్మాణాలు జరిగినప్పుడు నీళ్లు పోవడానికి దారి ఉండాలి కదా, అడ్డంకి గ్రేటర్ కమ్యూనిటీ దారి ఇస్తలేరు. అవును, మీరు చెప్పింది కరెక్టే. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలా లేకపోతే ఇంకోటి చెరువుల కబ్జాలా ఇట్లాంటి వచ్చిన చెరువుల కబ్జా ఒకటి కాదు అక్రమ నిర్మాణం. మా మాజీ శ్రీలింగంపల్లి మాజీ కాంగ్రెస్ మన ఎమ్మెల్యే గారిది చాలా సిస్టమేటిక్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండి. గుర్తలు వేపిస్తాడు ఆయనే, 30,000 రూపాయలు ఇచ్చి 50,000 గుర్సలు ఆయన వేపిస్తాడు. దాంట్లో మెల్లగా గుర్సలు వచ్చిన తర్వాత 4 గుర్సలు కలిసి ఒక చిన్న ఒక షెడ్ వస్తుంది, ఆ తర్వాత 4 షెడ్లు కలిసి అక్కడ ఒక ఇల్లు వస్తుంది, తర్వాత 4 ఇల్లు కలిసి ఒక అపార్ట్మెంట్ వస్తుంది అండి. ఆన్ రికార్డు మీరు మీరు నేను ఇప్పుడు చెప్తున్నాను, అవన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నా కదా సింపుల్ గా. ఎంత మంచి పర్మిషన్ అంటే ఎల్ఆర్ఎస్ అండి, ఇంకేం అక్కర్లేదు సార్. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ అనేదే కేవలం ఈ నాయకులు చేసిన అక్రమాలకి వీళ్ళు చేసే దందాలకి రెగ్యులర్ లీగలైజ్ చేయడానికి ఇల్లీగల్ అట్లా జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకుల బాధ్యతనే కదా వాళ్ళే మొదలు. భాగ్యనగర్ అని రక్షించుకోవాలంటే మూసిని ప్రక్షాళన చేయాలి. మూసిలో ఎంక్రోచ్మెంట్ ఎప్పటిదాకైతే తొలగించలో ప్రజలకు భయం ఉండదు. మూసి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి హిమయసాగర్ గానీ ఉస్మాన్ సాగర్ గానీ ఎండిపోవడానికి కారణం ఏంది? అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఎవరు బాధ్యత? హెచ్ఎండిఏ వాళ్ళు. పర్యావరణాన్ని కాపాడుకోవాలిగా, పర్యావరణాన్ని కాపాడడానికి వీళ్ళ సోదరుడు అంటుడు మేము చెట్లు నాటుతాం, మీరు కోట్ల చెట్లు నాటితే ఏం లాభం? నేను అనేది ఉన్నటువంటి పర్యావరణమే నాశనం చేస్తారు, కోట్ల చెట్లు నాటితే మీరు ఏం లాభం నాకు అర్థం కాదు. కాంక్రీట్ జంగల్లో మీరు నాటుతున్నారు, అక్కడ ఉన్నటువంటి చర్య తీసుకుంటారా? అడవులను కాపాడుకోగలుగుతున్నావా? పర్యావరణం కాపాడుకోగలుగుతున్నావా? అక్కడ ఉన్నటువంటి అవి మీరు అడ్డుకోండి మొదలు. ఏదైతే చేయాలో కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు, కబ్జా చేసే వాళ్ళు కానీ ఆగాయిత్యం చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే మా పార్టీ వాళ్ళైనా సరే ఇంకొకరైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు అన్నాడు. ఓకే, ఎవరున్నా మీరు లీగల్ గా కంప్లైంట్ చేయండి, ఆ అధికారులు ఎవరున్నా కొట్టే కనిపిస్తుంది అండి. దుర్గం చెరువునే మేము కేసు వేసాము, కేసు వేసిన తర్వాత మేము ఫోటోలు క్లియర్ చేసాము, అది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడికి, తర్వాత 30 మీటర్ బఫర్ జోను, ఇవన్నీ రాళ్ళు బాతినవి అప్పుడు గవర్నమెంట్ బాతిన రాళ్ళు ఫోటోలు ఇవన్నీ ఇస్తే కోర్టు ఏం చెప్పిందంటే ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఇల్లీగల్ బిల్డింగ్లు,
వీటన్నిటిని కూడా పలగొట్టేసి మాకు రిపోర్ట్ చేయమంది కోర్టు. హెచ్ఎండిఏ వాళ్ళు ఇంకా మిగతా జిఎంసీసీ వాళ్ళు పోయి వాళ్ళతో నెగోషియేట్ చేసుకొచ్చుకున్నారు, వదిలేసిండ్రు. ఓకే, నేను ఇంకో చాలా ఇంకొకటి ఉందంటే అన్ని వ్యవస్థలు ముఖ్యంగా అధికారులు మార్గాలు అధికారులు వందల కోట్లు పడతాయి, ఇబ్బంది పడేది ప్రజలు. ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు భాస్కర్ రావు గారు చెప్పండి. నేను వ్యక్తిగతంగా ఒక అడలేదు, రాజకీయ పార్టీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ మీద బాధ్యత ఉంటుంది. జిహెచ్ఎంసీ కూడా ఇప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉంది, జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ సమీక్షలు నిర్వహిస్తున్నాము, దాని గురించి ఇక్కడిక్కడ ఇలా జరిగిందని ఆరా తీస్తూ ఉన్నాము, ఆయా ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తూ ఉన్నారు, మళ్ళీ రేపొద్దున మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం, కన్స్ట్రక్టివ్ ఏం చేస్తున్నాం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం. మధ్య మధ్యలో వచ్చినటువంటి విపత్తులకు అప్పటికప్పుడు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇవాళ కూడా మేయర్ గారు గాని చూడండి, మీరు చూడండి, మీరు ఇవాళ మీరు ఇవాళ కూడా చూడండి, సీఎం గారు కానీ పురపాలక శాఖ మంత్రి గారు కానీ మేయర్ గారు అధికారులందరినీ పెట్టుకుని టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకుని ఎక్కడదక్కడ చెట్లు కింద చర్యలు చేస్తున్నారు, ఎక్కడ ఏం జరిగితే అది చేసి పెడుతున్నారు. అప్పటికప్పుడు ధన్యవాదాలు, అభినందనలు, కానీ ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎటువంటి అదే టైంలో సేమ్ పర్మనెంట్ సొల్యూషన్ కూడా మనం ఆలోచన చేస్తున్నారు. ఏం చేస్తే బాగైతుంది, ఏ విధంగా అయితే చేయాలి, ఎక్కడ ఎంక్రోచ్మెంట్ ఉన్నది, ఎక్కడ తీసేయాలి, అవన్నీ చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు సూచనలు ఏంటి సార్ చెప్పండి? ఇప్పుడు వాళ్ళ టీఆర్ఎస్ ఆఫీస్ ఉన్న డ్రైన్ చేయమనండి, ఒరిజినల్ లెవెల్ కి తీసుకుపోమని. వీళ్ళు మీ వాళ్ళు ఆకిపోయి కాదు, వేరే వాళ్ళు చేశాడు. అది ఆ లెవెల్లో మిగతా చేయమనండి, వాటర్ అక్కడ ఆగకుండా పోతుంది. కానీ ఎవరు ఏం చేయలేకపోతుండ్రు. నేను యాక్చువల్లీ చీఫ్ సెక్రటరీ గారికి రాస్తే దాన్ని వాళ్ళ ఆర్డర్ ఇచ్చాడు, ఇస్తాగానే చిన్న గీత గీసిండ్రు, గీత గీస్తే మళ్ళీ రాస్తే అప్పుడు వాళ్ళని పిలిచి తిట్టి అప్పుడు బాగా వైడన్ చేసిండ్రు అంత మట్టి అంతా తీసేసిండ్రు. ఆయన రిటైర్డ్ అయ్యిండు, వెళ్ళిపోయిన మరుసటి రోజే మళ్ళీ పూర్తి చేసి జస్ట్ ఒక గీతలాగా పెట్టి రెండు గోడలు కట్టేసిండ్రు. ఓకే, గోడలు అంబడి చెట్లు నాటిండ్రు, ఇంకా మళ్ళీ ఎవరు దాన్ని వైడన్ చేయకుండా అంత తెలివిగా చేశారు. కానీ స్టిల్ మీరు ఆ కిందికి పోతే అది క్లియర్ కనపడుతుంది ఎంత డ్రైన్. అలాంటప్పుడు మీకు వాటర్ ఎక్కడికి పోతుంది అండి? ఇప్పుడు సామాన్యంగా సరే బయట చెరువులు కుంటలన్నీ కూడా కబ్జా చేస్తారు, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ అవుతుంది, అది హెచ్ఎండిఏ తీసుకోవాలి. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సిటీలో జరిగేటువంటి నాళాలు కూడా ఉన్నాయి కదా, ఆ నాళాలు పుడికెలు తీస్తుంటారు. అంటే ఇప్పుడు వర్షాకాలం కంటే మొదలు 2 నెలల మొదలు 3 నెలల మొదలు ప్రారంభిస్తారండి, డ్రైన్లన్నీ కూడా కప్పులు తీసి అలా ఉన్న పుడికె తీసి ఎంబడే తీసుకుపోయి డస్ట్బిన్ ఎక్కడో దూరం వేయాలి కదా, వేయరు, అది అట్లనే ఉంటుంది, మళ్ళీ వర్షం వస్తుంది అందులోనే కొట్టకూడదు. అంటే ఇట్లా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందండి కార్పొరేషన్, పెడతలేదని అంటలేను, అది కేటీఆర్ ఒప్పుకున్నాడు. అరే పుడికెలు తీస్తేందుకు 1 కోట్ల రూపాయలు అవుతున్నాయి, రోడ్లు వేస్తేందుకు 1 కోట్ల రూపాయలు అవుతున్నాయి, మరి ఏ ఒక్క రోడ్డు కూడా చక్కలేదు, మరి ఒక వర్షం పడితే రోడ్లన్నీ కూడా నదుల్లాగా ప్రవహిస్తున్నాయి అనేది వాళ్ళే చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ ఏ సిస్టంలో పనిచేయాలో ఆ సిస్టంలో పనిచేస్తలేరు. పనిచేసేటప్పుడు పుడికె తీస్తే పుడికే ఉన్నటువంటి ఏదైతే అది వస్తుంది కదా మెటీరియల్ పుడికే మట్టి, అది ఎంబడే లిఫ్ట్ చేయాలి, చేయరు. ఎందుకు చేస్తలేరు అంటే అది ఆరాలంటారు. అరే ఆరే అవసరమే ఉంది, ఎంబడే తీసి ఎక్కడైనా లిఫ్ట్ చేయాలి. డిబ్రీస్ అండి, ఆ డిబ్రీస్ కూడా ఏంది, ఇప్పుడు నాళాలు ఉన్నాయి, నాళాలు ఏం చేస్తున్నారు, కార్పొరేషన్ లేకపోతే పబ్లికే వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి నాళాలు పోయి ఆ డిబ్రీస్ అంతా వేసేస్తారు, చెత్త చెదారం అంతా కూడా మొత్తం నాళాలు బందిగా. అసలు ఇది కార్పొరేషన్లకు చూస్తున్నారు, ప్రతిరోజు కమాటీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అరే వీళ్ళంతా దయచేసి కన్స్ట్రక్షన్ చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ చేస్తే డిస్మెంటల్ చేసిన మెటీరియల్ అంతా కూడా రోడ్ మీద వేసేస్తారు, అప్పుడు బ్లాక్ అవుతుందా కాదా? అంటే వీటిపైన చర్య తీసుకోవడానికి కఠిన చర్యలు ఉండాలి. ఒకప్పుడు ఉంటుండే కార్పొరేషన్లు, ఇప్పుడు లేవు. పుడికే తీసినా ఎంబడి తీయరు,
డిస్మెంటల్ అవుతున్న ఇండ్లు తెచ్చి చచ్చాతేదారం సిటిజన్ చార్టర్ ప్రకారం రూల్స్ కూడా ఉన్నాయి. డిబ్రీస్ నాలా అయ్యొద్దు అనేది ఉన్నది. మరి ఇలా ఇంటింటికి రిక్షా పెడుతున్నారు, ఇంటింటికి వ్యాన్ పెడుతున్నారు, ఇంటింటికి డ్రైవర్ పంపుతున్నారు, లేకపోతే ఇంటింటికి బకెట్లు ఇస్తున్నారు క్లీన్ చేయడానికి. ఇప్పుడు ఏ రకంగానైతే మనము ఈ యొక్క క్లీన్ సిటీ గ్రీన్ సిటీ ఏర్పాటు చేయాలనే పేరుండేను, అది మురికి కొంప కదా. ఇవాళ మాట వినండి ఒకసారి. రెండున్నర సంవత్సరాల క్రితం ఒక గవర్నమెంట్ ఉండేది, మీ గవర్నమెంట్ రెండున్నర సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకు ముందు గవర్నమెంట్ కి ఒక కామన్ మ్యాన్ ఆలోచనలో కావచ్చు, వారికి వచ్చే సౌకర్యాల విషయంలో కావచ్చు ఎటువంటి మార్పు లేదు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమైనా కాదా? ఎందుకంటే చెత్త తీసివేయడం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు రోడ్లు ఉన్న పరిస్థితి చూస్తే రోడ్లు అదే అధ్వాన్నంగా ఉన్నాయి, నీళ్లు పడితే అలాగే నిలిచిపోతున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా అలాగే ఉంది. ఎంతవరకు మారింది అనే దగ్గరకు వస్తే ఎంత అని చెప్పగలుగుతారు మీరు? ఎంత అంటే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. పొడి చెత్త తడి చెత్త ఓకే, కావాల్సిన రెండు డబ్బాలు పెట్టినాం ఓకే, రెండు ఒక దగ్గర పెడితే అది వేస్తే అది మొత్తం తర్వాత ప్రాబ్లం అవుతుందండి. తర్వాత రిక్షా లాగి చాలా దూరం తీసుకుపోలేడని చెప్పి ఆటోలు ఇచ్చినాం. ఆ తర్వాత ఎక్కడైతే నాలా ఉందో నాలలో ఎవరంటే వాళ్ళు రాత్రిపూట వేసిపోతారని కంచెలు కట్టినాం, పెద్ద కంచెలు. ఎవ్వరు వేస్తే కూడా దాంట్లో పడకుండా కట్టినాం. ఎక్కడంటే అక్కడ చెత్త డబ్బాలు లేదు లేదు డబ్బాలు ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద లేకుండా ఎక్కడైతే ఫ్రీ జోన్ అంటే ఎక్కడైతే దానికి అవకాశం బాగుందో అక్కడ పెట్టినాం మనం. పబ్లిక్ ఎక్కడ అసౌకర్యం కలుగుతుందో అక్కడికి వెళ్ళి తీసి పబ్లిక్ లేని దగ్గర ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో అక్కడ మనం డబ్బాలు పెట్టించి ఈ చెత్తను అక్కడ వెహికల్స్ లో డంప్ చేస్తున్నాం. నెక్స్ట్ డ్రైనేజ్, డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి అంటే ఇప్పుడు 60 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం ఏదైతే ప్లానింగ్ చేసిన డ్రైనేజ్ ఉందో అక్కడ ఉన్నటువంటి 1000 ఇండ్లకు ఇలా 10,000 ఇండ్లు అయినప్పుడు అది కంపల్సరీ పగిలిపోతా ఉంటుంది. మనము 1000 మంది స్నానాలు చేస్తే పోయే నీళ్లకు తయారు చేసుకున్నటువంటి డ్రైనేజు 10,000 మంది స్నానాలు చేస్తే పోయేటటువంటి నీళ్ళ డ్రైనేజ్కు తేడా ఉంటుంది. పగిలిపోతున్న కనుక ప్రతి దగ్గర మారుస్తూ వస్తున్నాం, ఇంకా మేము చేస్తూ ఉన్నాము, ఇంకా ఎక్కడన్నా ఇంకా కొంత ఉంటే కూడా చేస్తాం. రోడ్లు అంటున్నారు హైదరాబాద్లో ఇవాళ రోడ్లు ప్రతి దగ్గర ఎక్కడ గుంత పడితే మాకు కాల్ చేయండి, ఇమీడియట్లీ మేము చెత్తది గురించి మీరు ఇన్ని అది ఎక్కడికి పోతుంది, దాన్ని ఏం చేస్తున్నారు? ఏంటంటే ఆ పవర్ ప్లాంట్ లో ముందుకు పోవటం లేదు, తర్వాత ఇంకా వేరే దాన్ని ఉపయోగించుకోవడానికి లేదు. అందుకని ఏం చేస్తున్నారు, రోడ్ల మీద చెత్త ఏదంటున్నారు కానీ పార్కులో లేపిస్తున్నారు, పార్కులో లేచి నిప్పు పెట్టి అక్కడ ఉన్న చెట్లు పోతున్నాయి. పార్కులు ఉంటాయి, కామన్ స్పేసెస్, మా కాలనీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 2,500 ప్లాట్లు ఉన్న కాలనీకి చెత్త డంపింగ్ యార్డ్ ఉందండి, 2 చెత్త డంపింగ్ యార్డ్. ఒక డంపింగ్ యార్డ్ ని టిఆర్ఎస్ నాయకుడు మోహన్ గౌడ్ గానే అతను వ్యక్తిగతంగా మీరు ఆరోపించొద్దు, వ్యక్తిగతంగా వద్దు. లోకాయుక్తలో కేసు వేసి నేను ప్రూవ్ జరిగాను. పెద్దలు సార్ నాకు కరెక్ట్ చేయాలి, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ రోజు కొద్దిగా నేర్చుకున్నాను సార్. 1906 1908 లో అనుకుంటా భారీ వరద వచ్చినప్పుడు 30,000 ఉన్నాయి, చాలా మంది చనిపోయారు అనుకో. ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి దాన్ని వేసినప్పుడు 800 చెరువులు తవ్వటము, అన్ని గొలుసుకట్టు చెరువులు సార్. ఒక చెరువు 3 పర్పస్ల తోటి, ఒకటి తాగునీరు, రెండోదేమో ఇరిగేషన్ కి, మూడోదేమో ఫ్లడ్ మేనేజ్మెంట్ కి. 100 సంవత్సరాల పూర్వమే ప్లాన్ చేశారు సార్. హైదరాబాద్ కి మోస్ట్ మోడర్న్ సిటీ ఈ రోజు కూడా. ఆ వ్యవస్థను మొత్తం ప్రభుత్వాలు ధ్వంసం చేశాయి. నేను సౌల్ కి కన్వీనర్ ఉన్నప్పుడు 2012-13 లో నేను ఐడెంటిఫై చేశాను సార్, నా టీమ్ ఐడెంటిఫై చేసింది హెచ్ఎండిఎల్ లిమిట్స్ లో 3,000 చెరువులు ఉన్నాయని. లోకాయుక్త గారికి మేము రిపోర్ట్ ఇచ్చాము, ఆయన 4 నెలల తర్వాత హెచ్ఎండిఎ రిపోర్ట్ ఇచ్చింది. అవును సార్, ప్రభుత్వానికి నేను ఈ రోజు డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్, లోకాయుక్త గారు ఆదేశాలు ఉన్నాయి, చెరువుల్ని ఎఫ్టిఎల్ మార్కింగ్ చేసి సబ్మిట్ చేయమని చెప్పాను సార్. 3,000 చెరువులు ఉన్నాయి, 800 చెరువులు ఔటర్ రింగ్ రోడ్ లో వెళ్ళిపోయాయి, అది మర్చిపోదాం, పోయినా ఇంకా అవి రావు. ఈ 3,000 చెరువుల్లో
ఎఫ్టీఎల్ మార్కింగ్ ఎన్నిటికి చేశారు ఇప్పుడు చెప్పమని చెప్పండి సార్ నేను చెప్తాను ఎంక్రోచ్మెంట్స్ ఎంత హెచ్ఎండిఏ లేఅవుట్ లో హెచ్ఎండిఏ వెబ్సైట్ నాకు ఇప్పుడు మీరు పర్యావరణవేత్తగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం బాగుగా ఉండాలి అని అంటే మంచిగా మన సమాజం పురోభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయం ప్రభుత్వాలు కూడా దాని దిశగా నిధులు కేటాయిస్తాయి ఆ దిశగా కార్యక్రమాలు పెట్టుకుంటాయి ఇక్కడ సమస్య ఏంటంటే పొలిటికల్ విల్ లోపం వలనే ఈ సమస్యలా రాజకీయంగా ఒక చిత్తశుద్ధి లోపం ఏమన్నా ఉందా ఈ చిత్తశుద్ధి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాలు నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి ఏం చెప్పాలంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాజకీయంలో ఈ వ్యవస్థ ఏదైతే అధికారంలో ఉందో దాన్ని మనం చేయలేము ఇంత తొందరగా కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అంతా అవుట్స్కిట్స్కి పోవాల అవుట్స్కిట్కి పోయినప్పుడు ఈ ప్రెషర్ తగ్గి కొద్దిగా నన్నా దీని అది పోవాలి పైకి ఇప్పుడు అది లేనంత కాలం మన ఎంసీహెచ్ ఏరియాలోనే ఇంకా మేము రెసిడెన్షియల్ జోన్ కమర్షియల్ చేస్తామనుకుంటా పోతే ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైతే కానీ తగ్గవు ఓకే ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని ఏది వచ్చినా అవి తగ్గవు ఎందుకంటే నగర పరిధిని పెంచుకుంటూ వెళ్ళాలి అది ఫస్ట్ విస్తృతం అవ్వాలి అంతే కదా అందులో పాపులేషన్ కూడా కంట్రోల్ చేయాలి అర్బన్ ఏరియాస్ లో పాపులేషన్ కంట్రోల్ చేయాలి మైగ్రేషన్ తగ్గించాలి రూరల్ నుంచి అర్బన్ ఎందుకంటే ఆ రూరల్లో వాళ్లకు ప్రత్యామ్నాయ వనరులు అక్కడ వలన అక్కడ ఉంచాలి అది కాకుండా మొత్తం ఇక్కడికి తెచ్చుకున్నప్పుడు ఈ స్లమ్స్ వస్తాయి ఈ స్లమ్స్ ఏం చేస్తారు అందరూ నీటి వనరులలో పోయి గుడిసెలేసేస్తారు వాళ్ళు చెప్తారు మళ్ళీ మీ టీవీ వాళ్ళు చెప్తారు మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి మాకు ఇదైనాయి కానీ వాళ్ళకు అది ఆల్టర్నేటివ్ లేక ఆడ పెట్టుకుంటారు అది అది తగ్గాలి అది తగ్గనంత కాలం ఇది పెరుగుతూనే పోతుంది ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతూనే పోతాయి రైట్ రైట్ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు వచ్చేసరికి రాజకీయ పార్టీల జోక్యం కూడా చాలా సార్లు వస్తూ ఉంటుంది ఒకసారి ప్రభుత్వాల చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇంకో పార్టీల ఇంటర్ఫీరెన్స్ కూడా చాలా వరకు మనకు కనబడుతుంది సరే ఇట్లాంటి వాటిల్లో మిగతా పార్టీలకు కూడా ఖచ్చితంగా ఇప్పుడు మారాల్సిన అవసరం ఏమన్నా కనబడుతుంది ఇప్పటి నుంచి అయినా సరే ఇప్పుడు అక్రమ ఇండ్లు లేకపోతే డిమాలిషన్ చేసేటప్పుడు పార్టీ వాళ్ళు వస్తున్నారు ఆపుతున్నారంటే ప్రజల గురించి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజలకు నష్టం చేయకుండా మీరు కాపాడటానికి వస్తాడు దాన్ని తప్పు కొట్టవలసిన అవసరం కానీ కట్టేటప్పుడు మీరు ఏం చేశారు అధికారులు కట్టేటప్పుడే కట్టనే అది కాదండి కట్టేటప్పుడు ఏం చేస్తారు అప్పుడేమో ఊరుకుంటారు ఇండ్లు కట్టిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టు రెగ్యులరైజ్ చేస్తారు లేకపోతే బిఎస్ఆర్ కింద ఉంటుంది లేకపోతే ఎల్ఆర్ఎస్ కింద తీసుకుంటారు అది కాదు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ హైదరాబాద్ విషయం నీకు చెప్పిన మొదలే 1921 లో 5 లక్షల పాపులేషన్ కు మన యొక్క డెవలప్మెంట్ ఉంది డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్నా వాటర్ డ్రైన్ కానీ ఇవాళ 5 లక్షలు పోయి ఇవాళ 1 కోటి జనాభా పెరిగింది అంతే కదా 1 కోటి జనాభాకు ఉన్నటువంటి రోడ్లు వెడల్పు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందంటే వెడల్పు చేసుకుంటూ పోతున్నాం కానీ ఆ కింద ఉన్న డ్రైనేజ్ డ్రైన్లను రిమాడలింగ్ చేస్తున్నావా చేస్తలేవు అందు గురించి కూడా ఓవర్ఫ్లో అవుతుంది అంటే డ్రైన్లు కూడా ఎట్లుండాలంటే రోడ్లు వెడల్పోయినప్పుడు 2 సైడ్ల నాలాలు కట్టాలి ఆ నాలాల సిస్టమ్ ఉందా ఇప్పుడు 2 సైడ్ ఉండాలి 2 సైడ్ వెడల్పు చేయాలంటే మళ్ళీ ఎన్క్రోచ్మెంట్స్ వస్తున్నాయి నేను అనేదం బాబు రోడ్లు వెడల్పు చేసినంత మాత్రం కాదు డ్రైన్లు కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైన్లు ఏదైతే వైడనింగ్ అవుతున్న రోడ్లకు కూడా డ్రైన్లు కూడా పెద్ద కెపాసిటీతో పెట్టాలి ఇప్పుడు ఒకసారి డ్రైనేజ్ సిస్టమ్ అనేది 4 ఇంచెస్ 6 ఇంచెస్ 8 ఇంచెస్ 12 ఇంచెస్ ఉండే ఇవాళ మామూలుగా బస్తీలలో కూడా 12 ఇంచెస్ పైప్ లైన్ వేయాలి ఒకప్పుడు 4 ఇంచెస్ కూడా నీళ్లు వచ్చినాయి క్లీన్ గా ఉంటుండే 6 ఇంచెస్ క్లీన్ ఉంటుండే 8 ఇంచెస్ కానీ ఇవాళ 12 ఇంచెల వేయవలసి వస్తుంది 24 ఫీట్ల డయామీటర్ పైప్ లైన్స్ వేయవలసి వస్తాయి అట్లనే ఈ డ్రైన్స్ కూడా ఏదైతే రోడ్లు వేసేటప్పుడు నిర్మాణం జరుగుతుందో ఎక్కడ నీళ్లు ఒక సైడ్ ఉన్న నీళ్లు మళ్ళీ ఇంకో దాటి రాకూడదు ఒక 2 సైడ్లు కూడా ప్యారలల్ గా ఈ డ్రైన్ సిస్టమ్ అనేది కావాలి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అది చేస్తలేరు వీళ్ళు ఇంజనీర్స్ ఇంత ఉండి ఇంత కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చేస్తలేరు రెండోది మూసి ప్రక్షాళన చేయాలి మూసిలో ఎంక్రోచ్మెంట్ అవుతుంది దాందే మూసికి వచ్చేటువంటి నీళ్లను అడ్డం ఇండ్లు వచ్చేసి ఇండ్లు వచ్చినప్పుడు మరి సిటీలో ఉన్న నీళ్ళు ఎక్కడ పోవాలి సిటీలనే వరదలు వచ్చేస్తున్నాయి అంటే మూసీలకు వచ్చేటువంటి నాలాలు ఏవైతున్నాయో అవన్నీ ఎంక్రోచ్ అయిపోయినాయి అన్నిటిని తెరిపేయగలుగుతారా నేను అనేది ఇప్పుడు చెరువులను ఏం చేస్తలేము
ఈ చెరువుల విషయం కూడా కాపాడాలి, పర్యావరణం కాపాడాలి, ఇవన్నీ మేము చెప్తున్నాం. చెప్పినా కూడా వీళ్ళు కండ్ల ముగ్గట జరిగేది. కిర్లోస్కర్ రిపోర్ట్ ఇచ్చింది. కిర్లోస్కర్ రిపోర్టును ఏ రకంగా ప్రజలకు అనుగుణంగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు సలహాలు తీసుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేయి. ఏం చేస్తున్నావు? మూసి ప్రక్షాళన ఇంప్లిమెంట్ చేయి. మూసి రోజుకు రోజు కుంచుకపోతుంటుంటే వీళ్ళు చేయలేకుండా ఆక్రమణదారులు అయినరు, ఈ ప్రజాప్రతినిధులు వస్తున్నారు, కూలగొడుతున్నారంటే మీ చేసే నిర్లక్ష్యం, మీరు చేసే అవినీతికి, మీ దగ్గర ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అవినీతితోనే, నిర్లక్ష్యంతో వాళ్ళని మీద సక్కదిద్దండి మొదలు. మీరే కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వత పరిష్కారం కావాలనేదే ముఖ్యమైన అంశం. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పెద్దలు చెప్పినారు ఎఫ్టీఎల్ గురించి. మరి పెద్దలు చాలా నాలెడ్జ్ ఉంది, నేను అనుకుంటా చదివి ఉండొచ్చు. ఎన్నో సందర్భాలల్లో మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి గారు ఎఫ్టీఎల్లో ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఇమ్మీడియట్లీ తీపిస్తామని చెప్పారు. దుర్గం చెరువు చేయండి. ఎప్పుడైనా సరే ఎఫ్టీఎల్లో ఉంటే, ఎఫ్టీఎల్లో ఉంటే కన్స్ట్రక్షన్ ఉన్నదాని కొట్టనీకి పోతే వచ్చేది మళ్ళీ పక్క పార్టీలో చేస్తారు. అమీన్పూర్ 947 పొలిటికల్ వీల్ చాలా ఇంపార్టెంట్. కేటీఆర్ గారి వాళ్ళ ఈ రోజు సమీక్షలు నిర్వహించిన తీరు కావచ్చు, అధికారంలో వచ్చిన తీరు కావచ్చు, కొంతవరకు ఇంతకు ముందు కంటే కూడా కొంతవరకు బెటర్మెంట్ ఉంది, ప్రజలు కూడా వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా అదే. బట్ అట్ ద సేమ్ టైం తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వతంగా ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, ఈ అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడాలి. సేమ్ టైము తాత్కాలికంగా ఎంతైతే ఉపశమనం చేయగలుగుతున్నామో పరిష్కారం కూడా, పర్మనెంట్ పరిష్కారం కూడా ఆలోచన చేస్తారు. మా మంత్రి గారికి అటువంటి ఉద్దేశం ఉన్నది. ఆయన దాని మీద బాగా అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చూడాలనేటువంటి మా ముఖ్యమంత్రి గారు కార్యరూపం దాల్చాలని కోరుకుందాం, కార్యరూపం దాల్చాలని కోరుకుందాం. ముఖ్యంగా కంపల్సరీ చేస్తారు వాళ్ళ అధికారులు. ఏదైతే ఇంకా కొంతమంది అవకతవకలు ఉన్నదో, ఇంకా మా ఇంకా ఇంకా సరిగా అంటే పనిలో ఏదైనా ఇబ్బంది జీవానంద రెడ్డి గారు అండ్ బాలరెడ్డి గారు, భాస్కర్ రావు గారు అండ్ రాజ్ కుమార్ సింగ్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. చినుకు పడితే ఒక్కసారిగా అన్ని మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఇటువంటి ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేకపోతే నీళ్లు నిలిచిపోయిన పరిస్థితి కావచ్చు జరిగిందని అధికారులు లేకపోతే నాయకులు చెప్తున్నారు. ఒక్కసారిగా జరిగిన వర్షపాతం కరెక్టే, ఎట్ ద సేమ్ టైం దీనికి వర్షపు నీరు పోవడానికి అసలు సులువుగా లేని పరిస్థితి, నాలాలు కబ్జాలకు గురైన పరిస్థితి, చెరువులు కబ్జాలకు గురైన పరిస్థితి, వీటన్నిటి విషయంలో ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరిస్తున్నాయి అనేది వచ్చేసరికి మళ్ళీ రాజకీయాలే ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. ఆయా పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే, ప్రజల ప్రయోజనాలు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ ఎంక్రోచ్మెంట్స్ విషయంలో, కబ్జాల విషయంలో స్ట్రిక్ట్గా సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం కనబడుతోంది. అప్పుడే మన నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. ఇప్పుడున్న నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, మళ్ళీ కబ్జాలకు గురి కాకుండా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఆ విషయంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఒక డిసిషన్ తీసుకుంటేనే కానీ ఈ హైదరాబాద్ను ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుకోలేం. అటువంటి కార్యాచరణ ప్రభుత్వాలు తీసుకోవాలని, ప్రతిపక్షాలు సహకరించాలని, అధికారులు ముందుండి ఆ కార్యాచరణలో ముందుకు నడవాలని కోరుకుందాం. ఇది ఇవాళ డిస్కషన్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.